సో టైం వచ్చేసి 5 కావస్తుంది. మనవాళ్ళు అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. దేనికి పెద్దమ్మా ఇది? పులిహోరక సరిపోతుంది మరిది? ఏం సరిపోతుంది, చాలా జనాలు వస్తారు మన వాళ్ళు. పిల్లలు ఉంటారు కదా అందరు. ఇది మళ్ళీ ఆరాలా? ఇది పులిహోర రైస్. అది కింద పడతట్టు ఉంది, వంకరు ఉంది కింద కాలు. పట్టుకున్నావా? ఓపెన్ చేయాలి అంతా. మరి ఒక బేషన్ సరిపోదు పెద్దమ్మా, సరిపోతా? అరే ఇలా ఫ్యాన్ కూడలేదు మళ్ళా. ఆడనే ఇష్యూ అయిపోయింది, తొందర అయిపోతుండే. అది అయిపోయాక ఆ రూమ్లో తీసుకొచ్చి వచ్చాను. మోయనికల్ సేపు నేను పట్టుకుంటుంది కాకపోతే. అదే ఆడ పెడదాం. నాకు చెప్పవా మరి తీసుకొస్తుంటే? పట్టుకొస్తా. ఎంత పర్వాలి లేపితే తర్వాత బాధపడతాం మళ్ళా. అది వేడి మీద ఏం కదా, ఏం సలహా అయితేనే మంచిగా అంటుకుంటుంది. దానికి ఉప్పు వేసినావా? ఉప్పు వేయలేమే, తాలింపు వేస్తుంది. వేసేసే. అప్పుడు 50 కిలోలు చేసినప్పుడు అయితే ముగ్గురం కలిసి చేసినాం అన్న. నేను వద్దు ఈ ప్రిపరేషన్. ఎవరు చేసిన పెద్దమ్మా? ఎవరు చేసింది ఇది? పులిహోర. ఆహా, తాలింపు ఎవరు వేసారు అంటున్నా? వద్దు వేసిందా? అదంతా అడగండి చెప్పేదమ్మా. అది ఏదన్నా వావ్, నాకు ఇష్టం. అది నేను తింటా. ఎవరు తింటారు? దోశనే. దోశ హైలైట్ వచ్చింది. అది పోయి మీద అట్నే పెట్టిరా. మర్చి పేరు జ్యోతి తింటావా? అది నువ్వు అన్నం తినొద్దుగా. నేను తింటా ఇది ఒక్కసారి విడిచిపెట్టి. నేను ఒక్కరిని తింటా సరేనా? నువ్వు మధ్యాహ్నం తిన్నావుగా విడిచిపెట్టు. ఇది ఒక్కసారి నేను తింటా దోశ. నాని రారా, కరెక్ట్ టైంకి వచ్చినావు. అవి అప్ప తింటావా? అప్ప సూపర్ పెద్దమ్మా. హైలైట్ అయింది సప్ప సప్ప. అది ఎవరైంది వచ్చి? వద్దే, అది లేడీస్ తినొద్దు, బాయ్సే తినాలి. అది నాకు కూడా కావాలి అట్లా అంటే. అమ్మ వస్తలేదు, గిది మస్తు ఉంటుంది. బాగుంది, తింటావా దోశ? అన్న టేస్ట్ లే అన్నకు. మాడిపోయిన మగాలు అందరు కలిసి చేసిరా. అది అటుకిపోయిన మాడపోయిన మట్టుకురా. గదే మరి మాడిపోలే. తినొచ్చు ఏం కాదు, తినిపోనానే. అయిపోయింది అప్పేదా మొత్తం మీద. ఇవి ఎట్లా తీసుకోవడం ఒకటే బాగున్నానా? పడుతుందా? బాగున్నానా? చిన్న చిన్న ప్లేట్స్ కూడా తీసుకోవాలి తినడానికి. అయిపోయినాయి, ఆరోజు అయిపోయిన ఉప్మా తినడానికి. పోయేటప్పుడు తీసుకోవాలి, ఆడ దొరకు. ఇట్ నో సాయ్, చలి పెడుతుంది. షర్ట్ సూపర్ ఉంది నీకు. నేను వేరే ప్యాంట్ వేసుకుంటా, షర్ట్ వేసుకుంటా. సీక్రెట్ల మళ్ళా ఇట్లా సా. సబ్స్క్రైబర్ వస్తారు అన్నాడు. పోదాం, టైం అయింది. ఆరు గంటలకు రాగానే బండి రాగానే సామాన్ ఇచ్చేయాలి. యాక్చువల్లీ మేమందరం 4 పెద్దనాన్నలు కలిసి అందరం కలిసి వెళ్ళాలి. మేమందరం వెళ్తున్నాం ఈరోజు, కానీ వచ్చే వాళ్ళు వస్తారు, రాను వాళ్ళు రాలు, ఇక వాళ్ళ ఇష్టము. చెప్పని అయితే అందరికి చెప్పినాము. ఇక ఈరోజు అయితే పోతున్నాం. ఈరోజు పోయి అక్కడ నాచారంలో నిద్ర చేసి, ఇప్పుడు అది రైస్ వండిరు పులిహోర, ఆ పులిహోర తినేసి నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసుకొని దాని తర్వాత వంటలు చేసుకొని వండుకొని అక్కడే తినేసి మళ్ళీ గుండు చేసుకోవాలి సార్. గుండు చెప్పారు, మళ్ళీ గుండు చేసుకోవాలి. చేసుకుంటాం గుడి దగ్గర గుండు, మళ్ళీ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి. దాని తర్వాత ఎల్లుండి, దాని తర్వాత పోనీ కానీ. ఇవ్వ నాని పాపకి ఇట్లా రెడీ అయింది. ఎట్లా రెడీ అయింది? మంచిగా అయిందా? ఇంకా రెడీ కాలే. ఇంకా రెడీ కాలేదు. బొట్టు పెట్టుకోవాలి, చంపర్ బైకెళ్ళి బంపర్ బైర్ ఇస్తే. వద్దు నాని, వద్దు నాని, మంచి రెడీ కాపు. రెడీ కాపు నాన్న, నేను కూడా రెడీ అయితే. ఈ టీ షర్ట్ కాదు, ఈ షార్ట్ కాదు. సరే, నాకు ఎక్కువ ఇష్టం అంటే ఇదే. ఇట్లానే ఫ్రీ ఫ్రీ ఉండ, లూజ్ లూజ్. అంటే వచ్చిందట, వస్తుందా? సరే సరే, బండి వచ్చింది.
అవన్నీ లగేజ్ మొత్తం తీసేసుకోవాలి నుంచి. ఇలాగంతా షిఫ్టింగ్. ఇంకేమన్నా ఉందా? చలో రెడీ. ప్లేట్ బయట ఎందుకు తీసేసి రాని ఇంత స్పీడ్గా? వావ్. ఎట్లా మళ్ళా పొయ్యి ఇబ్బంది కట్టెలు వేసుకోరు, కట్టెలు వేసుకుందే బెటర్. లగేజ్ బాగానే ఇదిగా. ఎయ్యి కుసనిక స్థలం లేట్టుంది కదా, అది వేసిరా జంకన్నా. ఇదిగో మీరు అందరూ బయట వండుకుని నేను ఇల్లు వండుకుంటా. చలి పెడతాం మరి బయట. హాయ్ హాయ్ జ్యోతి, దీని నేనే వండుకుంటా, మీరు కింద వండుకోవాలి. అదే మరి చలి పెడతానే ఒక్కరోజుకే. మనం టూర్ పోవాలి ఇక. ఈ లగేజ్ ఈ బండి మొత్తం లగేజ్కే అవుతుంది. కట్టెలా లైట్ కదా, మొక్కరానా మొక్కిరా సరేనా? వెళ్ళామా జ్యోతి? ఇంకేమన్నా మర్చిపోతురా, గుర్తు తెచ్చుకోరు పక్క. ఏం మర్చిపోయినా మళ్ళీ మనకే ఇబ్బంది. మగ్గుల కడకెళ్ళి గ్లాస్ కడకెళ్ళి అగ్గిపెట్టి పెట్టిరా, అగ్గిపెట్ట. ఇంకేమున్నా ఇక ఏమన్నా మళ్ళీ ఇబ్బంది కదా మనకి. మనకే పెట్టినా అన్నీ పెట్టినా. ఛార్జింగ్ లైట్ అయినానా? ఈ లైట్ వేద్దాం, అదే లైట్లు బంద్ చేసి. ఈ ఛార్జింగ్ లైట్ ఇలా కరెంటు పోయినా ఉంటుంది మంచిగా. ఏమైంది ఏమైంది? సరే సరే ఉన్నది దీప, బాయ్. చిల్లకి ఇచ్చిన చీకటి అయింది, అవుతుంది కాదు. అరే రెండు చీరలు వేసేది ఉండే. నేను కూడా అనే కూర్చుంటా. బ్యాగ్ అందుకో అమ్మా, బ్యాగ్ అందుకో అమ్మ. చలి స్టార్ట్ అయింది పో. బాటిల్ ఈనే ఉండనా? ఉండలే ఫైనల్ ప్లేస్ అయితే సెట్ అయిపోయింది. ఇది మనం జంకన్ లేసుకుని కూసుంటారు. అందుకోరా లగేజ్, లగేజ్ దింపాలే. చలీలు పెడుతున్నాయి. ఇది ఒక నా ప్లేస్ వండడానికి కూడా పోయిరాలు కూడా ఉన్నాయి. తీసుకురాలా వాళ్ళు లేచిరంటే ఆ బొంతలు గింతలు అన్నీ పట్టుకుని వచ్చారు అక్కడికి సామాన్ అన్న వండుకుని లేవలే. ఇంకా నేను ఒక్కరు పోనీక, నేను పోతాం మరి మీరు ఎన్నో కూర్చుంటారా? పోయి బండి తీసుకొని అవి తీసుకొని వచ్చేస్తా సామాను. రెగ్యులర్ ఎన్నో కూర్చుంటాం కాబట్టి ఎలమగుడి కాడ ప్లేస్ మంచిగా ఉంది. సరే వాళ్ళు లేపుకొని తీసుకొని వస్తాం మరి. మనకు వచ్చిన బండి కూడా రైతు బిడ్డనే అన్న, రైతు బిడ్డ బండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక అందరైతే లేచిరు నిద్ర లేచి, ఇక ఇక్కడ అల్లమ్మ గుడి దగ్గరకు అయితే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక ఏమున్నా ఇక్కడ వంటలు చేసుకొని మనం స్నానాలు చేసి మళ్ళీ గుండు కొట్టించుకోవాలి.
గుండు కొట్టించుకోవడానికి మళ్ళీ అక్కడ ఇక్కడనే పక్కనే గుండం పక్కన గుండు తల నీళ్ళు ఇచ్చే ప్లేస్ ఉంది, అక్కడ గుండు కొట్టించుకొని స్నానాలు చేసుకొని వంటలు స్టార్ట్ చేసుకోవాలి. అంతేనా? చలి అయితే ఘోరంగా పెడుతుంది. చలి ఘోరం అంటే ఘోరం, మంచి అయితే ఒక వర్షంలా కూర్చుంది మేము పడుకున్న ప్లేస్లో. చల్ల ఉన్నాయి బట్టలు, సరిచిన ఓపెన్ చేసి ముట్టుకోసారి తానాలు పోవాలి. ఫస్ట్ గుండ్లు వేసుకోవాలి, మరి గుండ్లు వేసుకుంటా జ్యోతి. మేము పోయేస్తాం గుడ్ల కాడికి. వచ్చిర్రు అందరు వచ్చిర్రు, ఫస్ట్ మీరే గుండు. మా బట్టలు తీసుకురా, మా అయిపోయినా ఇంకో రెండు గుండ్లు అయితే అయిపోతాయి. తెలుసా రోడ్డు, తెలుసా అడ్రస్, అడ్రస్ తెలుసా? సరే జావు. వద్దు మీరు రావద్దు. సరే చలో లేడీస్ పోతురు. ఈటల రాజేంద్ర గెలిపిద్దామా? అయ్యే గెలిపిద్దాం ఈసారి, ఈసారి మన గజ్వేల్కే వచ్చిండు, మనమే గెలిపించుకున్నాం. అవు వద్దు. స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, పోయి కొబ్బరికాయ కొట్టి వంటలు అయితే స్టార్ట్ చేయాలి. ఇక కొబ్బరికాయ కొట్టాలి. నాకేనా? బుడ్డను కూడా పెట్టు, పెట్టద్దా? ఆ పచ్చిగానే ఇంటికెళ్ళాలకు. కొబ్బరికాయ తీసుకున్నావా? తీసుకొచ్చిందా? కొడతా? నువ్వే కొట్టు, కొట్టాలి, నువ్వే కొట్టాలి. మేము అడిగి పోతున్నాం, వంటకాడికి పోతాం. మరి వంటకాడికి పోవాలా సార్ మీరు? అబ్బా అబ్బా సార్, అన్న ఇట్లా వేరు, వచ్చినాక నేను పోయి రాజేస్తా. చికెన్ తిని వేరు, వంట సామాన్లు దా. నువ్వు దా రెడీగా ఉన్నాయి, స్నానాలు అయిపోయినాయి, బట్టలు కూడా ఎండేసి వచ్చారు, కట్టలు రెడీగా ఉన్నాయి, పోయి మంట పెట్టాలి. ఫస్ట్ అడవిలో వేయాలి పని. మరి మేము చేయొద్దు ఇప్పుడు, మాకు ఇప్పుడే స్నానాలు చేసినాం మేము. అదే ఫస్ట్ అయితే మీరే వేయాలి కదా, ఇప్పుడు గిరిగిట్లు అడిగి సామాన్యనిగా వేయరు. మరి ఆడ వాళ్ళు చేసినప్పుడు ఇక్కడ మీరు వేయాలా వద్దా? మీరు చేస్తే మేము తినాలి. అలా పొరి పొరి, మీరున్నారు కదా, మీరు కూడా సెట్ చేయాలి. పో జ్యోతి, నీకు సపోర్ట్ కావాలంటే పెద్దమ్మ సపోర్ట్ కూడా తీసుకో, సరేనా? ఆ స్నానం తీసేస్తాము, చేసేటప్పుడు నువ్వు మంట పెట్టు. పో, ఏం కదా ఏసరి పెట్టినామంటే వాళ్ళు వచ్చి బియ్యం వేస్తారు. ఏమంటా పాప? అంతేనా? రైట్ చల్ కట్టలు సాగైపోవడం. ఫైనల్గా అయితే జ్యోతి ఒప్పుకుంది పని చేయడానికి, కానీ ఆమెతో చేపియాము. జస్ట్ మంట పెట్టడానికే ఆమె చేస్తుంది, తర్వాత మేమే చేస్తాం పనులని. ఆమె రెస్ట్ తీసుకుంటుంది. ఇక మనలో అందరు రెడీ అవుతా ఉన్నారు. ఆడ తీయాలా? మరి అది వేరే వాళ్ళది కదా, తీసి కొన్ని నీళ్ళు చల్లి మనం స్టార్ట్ చేసుకోవాలి. మన కొత్త పొయ్యి లెక్క ఇది. ఏం తింటున్నావు? ఇదే నువ్వు ఒక్కనేట సిరిసా, ఇట్లా ఉంటుందా మర్యాద? తింటే అందరం తినాలి, ఏది ఉన్నా కానీ. అవి బగోన్లు అవన్నీ రెడీ, అవిలకు సర్పు
ఏం పెడతారు సర్పు ఇంకా నూనెనా? ఆ రెడీ చేశారు మాట అంటుకుందా జాతి, మరి భవన రెడీ అయ్యాలి. నువ్వు వండటం లేదా అటే వేరు, వాళ్ళు వచ్చినాకనే అవుతుంది పని. మరి పెట్టాలి, ఇంత తొందర ఆగలేదంటే కాదు. వంటయ్యేదాకా ఎవరికి టిఫిన్ లేవు ఏం లేవు. పప్ప టిఫిన్ తినిపోయింది, పప్ప నువ్వు తిని టాబ్లెట్ చేసుకోరు. అది మంటపు